తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా రామయ్యంపేట మున్సిపల్ పరిధిలో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు రోడ్లను శుభ్రం చేసే కార్యక్రమాన్ని చేపట్టారు. ఆ పనులను మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నేటి నుంచి 15 తేదీ వరకు నిర్వహించే కార్యక్రమాలను ప్రణాళికాబద్ధంగా పనులు చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ శ్రీనివాసంతో పాటు మున్సిపల్ సిబ్బంది కాలేరు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం పట్టణ ప్రగతి కార్యక్రమం నిర్వహించినప్పుడు ఆదేశాలు జారీ చేసినందున జూలై 1 నుంచి 10 జూలై వరకు 10 రోజుల కార్యక్రమం నిర్వహించబడుతుంది. అందులో భాగంగా ఈరోజు మొదటి రోజు కాబట్టి ఈరోజు స్టార్ట్ అయింది. పట్టణ ప్రగతి రెండు అంశాలు ఏమిటంటే శానిటేషన్ క్లీన్ చేయడం, డ్రైన్స్ క్లీన్ చేయడం మరియు ఎక్కడైతే బుసెస్ ఏవైతే ఉంటావో అవి రిమూవ్ చేయడం, జిల్లా ప్లేస్ అంటే సితార వ్యవస్థలో ఉన్న బిల్డింగ్లు ఏవైతే ఐడెంటిఫై చేయడం, లోయత్తు ప్రాంతంలో ఎక్కడైతే వాటర్ నిలవడం వర్షాకాలం ఉంది కాబట్టి అక్కడ ఐడెంటిఫై చేయడము, మళ్ళీ మరి అంతేకాకుండా ఎలక్ట్రికల్ స్తంభాలు ఉండినట్టు అవి కూడా ఐడెంటిఫై చేయడము, చెట్లు నాటడం కూడా కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు చెట్లు నాటారు. దాన్ని సంరక్షించుకోవాల్సిన బాధ్యత కూడా అందరిపై ఉంది. పట్టణ ప్రజలు కూడా దీన్ని సహకరించాలి. వారు కూడా వారి ఇంటి ముందర ఎక్కడైతే కంచస్థలాలు ఉంటాయో వారు కూడా అక్కడ పెట్టుకోవాలి. అంతేకాకుండా ఏవైతే అవసరాలు ఉంటాయో ఈ పట్టణంలో వాళ్ళకు కూడా మేము మొక్కలు పండ్ల మొక్కలు అవన్నీ పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తాము. వాళ్ళు ఇంట్లో ఆవరణలు కూడా చెట్లను నాటి దాన్ని కూడా సంరక్షించుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది. కాబట్టి ఈ ఏదైతే పట్టణ ప్రగతి కార్యక్రమంలో సంబంధిత ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్స్, గౌరవ కౌన్సిలర్స్ కూడా వాళ్ళకు కూడా మీటింగ్ ఏర్పాటు చేసి వాళ్ళకు కూడా సూచనలు ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా పర్యవేక్షణలో ఉన్నారు. ఇప్పుడు వార్డు వైజ్ తిరుగుతున్నాము.